మగచింత సన్నిహితులైన లోగస్పల్ వీక్షకులకు శుభాభివందనాలు. మన దేశంలో కుల వ్యవస్థ అనేది పెద్ద విషవృక్షము, దేశ ప్రజల ఐక్యతను మొక్కలు చేసేటువంటి మహమ్మారి. మన దేశంలో రెండు రకాల ఆచారాలు ఉన్నాయి. మొదటిది సామాజిక ఆచారాలు, రెండవది మతాచారాలు. సామాజిక ఆచారాలు అనగా దేశ పౌరసత్వముతో ఆచరించవలసినటువంటి ఆచారాలు, రెండవది మతాచారాలు అంటే మతము నుంచి ఉద్భవించినటువంటి ఆచారాలు. ఈ మతం అనేటువంటి దెయ్యం వల్ల అనేక ఆచారాలు పుట్టాయి. అవి ప్రతి ఒక్క మానవుని కూడా ప్రభావితం చేస్తున్నాయి. మన దేశ పౌరసత్వం గల వారందరూ కూడా జన్మతః హిందువులే. సింధూ నది ద్వారా హిందూ దేశమైంది, భరతుని పలిపాలన ద్వారా భారతదేశమైంది. ఏది ఎలాగున్నా గాని ప్రజలను ఉద్భవింపజేసేటువంటి విశ్వవృక్షాలు ఎన్నో ప్రజల మధ్య ఉన్నాయి. వ్యవస్థల ముసుగులో, ఆచారాల ముసుగులో ఎన్నో ప్రభావాలకు గురి చేస్తున్నాయి. మన దేశంలో 3,000 పైగా కులాలు, 25,000 పైగా ఉపకులాలు ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారి వృత్తిని పనిని తెలియచేస్తాయి. అంతేకాని మనుషుల హీనత్వాన్ని కాదు, అయినా కులము కులము అనేటువంటి అంటువ్యాధితో వారు పాడవడమే కాకుండా ఇతరులను కూడా పాడు చేస్తున్నారు. దీనిని ఇంగ్లీష్ లో క్యాస్ట్ అంటున్నారు. అసలు క్యాస్ట్ అనేది మన భారతీయ పదం కాదు, అది పోర్చుగీసు వారిది. పోర్చుగీస్ వారి కాస్ట్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. దానిలో వారి అర్థం ఏంటంటే రేసు, లైనియస్, బ్రీడ్ అనే అర్థం వస్తుంది. అంటే వంశానికి సంబంధించింది, సంతతికి సంబంధించింది, జన్మకు సంబంధించింది అని. జన్మకు సంబంధించింది కుటుంబానికి సంబంధించినటువంటి విషయము. కానీ మన దేశంలో కుల గోడలను నిర్మించడానికి వాడుతున్నాం. నిన్నే తెలుగులో వర్ణం అని కూడా అంటున్నారు. వర్ణం అంటే క్లాస్ అని అర్థం. అంటే కలర్కు సంబంధించింది, రంగుకు సంబంధించింది అని. అలాగే జాతి అని కూడా అంటున్నారు. జాతి అంటే క్యాస్ట్ అని, అంటే పుట్టుకకు సంబంధించిందని, ఏ కుటుంబంలో పుట్టావు అని తెలియచేసేదాన్ని జాతి అంటారు. ఈ విధంగా ఎన్ని పేర్లతో పిలిచినా గానీ ఒకదానికొకటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థే ఒక అబద్ధం కాబట్టి, స్వార్థంతో కూడిన వ్యవస్థ కాబట్టి. మన భారతదేశంలోనే కాదు, కొన్ని కొన్ని దేశాల్లో కూడా వ్యవస్థలు లేవా? మన భారతదేశంలోనే వ్యవస్థలు ఉన్నాయా అని మీరు ప్రశ్నించవచ్చు. కొన్ని కొన్ని దేశాల్లో ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి, కానీ మన దేశంలో ఉన్నట్టు ఇంత దౌర్భాగ్య వ్యవస్థ కాదు. ఆ వ్యవస్థలో మనకు ఉండేటువంటి పట్టింపు ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ ఈ రీతిలో ఉండదు. ఇన్ని కులాలు ఉండవు. కేవలము కులమనే వశవృక్షము మన భారతదేశంలోనే పుట్టింది, పెరుగుంది, జనులను చంపుతుంది. మన దేశంలో ఉన్నంత తేడా వేరే దేశంలో ఉండదు. కానీ వారికి ఎలాగుంటుందంటే, మొదటి వారు రాజులు, పరిపాలించేవారు లేదా ఫరోలు. ఈ ఫరోల్ని రాజుల్ని కలిపి ఒక వర్గం వారు. దాని తర్వాత ప్రధానులు, ప్రభుత్వ అధికారులు, ప్రధానులు. ఫరోస్ దగ్గర, రాజుల దగ్గర మంచి స్థానాన్ని పొందిన వారు రెండో వర్గానికి చెందినవారు. ఇక మూడో వర్గంలో యుద్ధానికి సిద్ధపడినటువంటి సైనికులు ఉంటారు. సైనికులందరూ కూడా, వారి ఏ కుటుంబం, ఏ జాతి, ఏ క్లాస్, ఏదైనా అవని, సైనికులందరూ కూడా మూడో వర్గానికి చెందుతారు. ఆ తర్వాత రచయితలు, శాస్త్రులు, వీళ్ళందరినీ కలిపి నాలుగో వర్గం వారు అంటారు. తర్వాత కళాకారులు, చేతి వృత్తి, శిల్పకారులు, వడ్రంగి, ఈ విధంగా వృత్తిని నమ్ముకున్న వారంతా కూడా ఐదో వర్గానికి చెందినవారు. ఇక ఆరో వర్గానికి వస్తే వ్యవసాయము, పాడి పంటలు జరిపేటువంటి వారు. ఇక ఆఖరిగా ఏడో వర్గానికి వందిన వారు బానిసలు. ఈ విధంగా ఇతర దేశాలలో వారి యొక్క పనిని బట్టి, వారి యొక్క వర్ణాన్ని బట్టి, వారి యొక్క అధికారాన్ని, ఉద్యోగాన్ని బట్టి వారు కేటాయిస్తూ ఉంటారు. కానీ మన దేశంలో నిజంగా పెద్ద విషవృక్షం. ఇప్పుడు మన దేశంతో పోల్చి చూడండి మన స్వార్థ కుల వ్యవస్థను. మొట్టమొదటిగా బ్రాహ్మణులు ఉంటారు, పూజారులు. వీరంతయు కూడా మొదటి స్థానాన్ని ఆక్రమించినవారు. దాని తరువాత రెండవ స్థానంలో యుద్ధ నిపుణులు, పరిపాలించేటువంటి రాజులు, భూస్వాములందరూ కూడా రెండవ కోవకు చెందుతారు. పరిపాలించి పోషించే రాజు సహితము రెండో వర్గం అయిపోయింది. ఇక మూడో వర్గం వారు వైశ్యులు. వైశ్యుల తర్వాత నాలుగో వర్గం వాళ్ళు శూద్రులు, అంటే చాకరీ చేసేవారు, పనిచేసేవారు. వీళ్ళందరూ కూడా నాలుగో వర్గానికి చెందినవారు. ఈ విధంగా భారతదేశ కుల వ్యవస్థ నాలుగు భాగాలుగా విభజించారు. కానీ ఇక ఐదవ భాగం ఏంటంటే అంటరాని వాళ్ళు అని. అసలు ఈ అంటరాని వాళ్ళని కుల వ్యవస్థలో కూడా కలపలేదు. అంటే మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా కుల వ్యవస్థకు చెందిన వారు కాదు అని. ఎందుకు ఈ విధంగా జరిగిందనంటే, కుల వ్యవస్థ యొక్క చరిత్ర గురించి చూద్దాం. ఆనాటి వేద కాలంలో అనగా క్రీస్తుపూర్వం 1500 సంవత్సరం నుంచి 1000 సంవత్సరం వరకు కూడా వేదకాలం అంటారు. ఈ వేదకాలంలో ఋగ్వేద సమయంలో రెండే రెండు వర్ణాలు ఉంటాయి. అంటే జనులందరూ కూడా రెండే రెండు వర్ణాలకు చెందినవారని. మొదటిది ఆర్యవర్ణము, రెండవది దాసవర్ణము. ఈ రెండు వర్ణాలకు మాత్రమే చెందినవారు జనములంతా కూడా. దాని తర్వాత చాలా కాలానికి ఆర్ధవేద సమయము ముగింపులో కొన్ని కొత్త వర్ణాలను ప్రవేశపెట్టారు. అదే బ్రాహ్మిన్స్ అని, బ్రాహ్మణులు, పూజారులు. అలాగే మరి ఒక కొత్త వర్ణాన్ని కూడా ప్రవేశపెట్టారు. అదే క్షత్రియులు అని. అంటే యుద్ధ నైపుణ్యులు, రాజులు, వీళ్ళందరినీ కూడా క్షత్రియులుగా మరి ఒక వర్గం కింద ప్రవేశపెట్టారు. కొత్త వర్ణాలను ప్రవేశపెట్టడమే కాకుండా దాసా వర్ణాన్ని పేరు మార్చారు శూద్రవర్ణం అని. అంటే పనిచేసేవారు, వ్యవసాయం చేసేవారు, చాకరీ చేసేవారు వీరంతా కూడా శూద్రవర్ణంలోకి వెళ్తారు. అలాగే ఆర్యవర్ణాన్ని కూడా పేరు మార్చారు వైశ్యవర్ణము అని. అయితే ఇక్కడ గమనించండి, పాత వర్ణాలు రెండు, కొత్త వర్ణాలు రెండు, ఈ నాలుగు వర్ణాలను కలిపి కుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొంతకాలానికి
మరలా ఇంకొక వర్ణం ఏర్పాటు చేయబడింది. అదేంటంటే అంటరాని వాళ్ళు అని. వీళ్ళని ఆ వ్యవస్థలోనికి చేర్చడం ఇష్టం లేక వీరు కుల వ్యవస్థకు సంబంధించిన వారు కాదు అని, వీరిని కుల వ్యవస్థలో చేర్చడము అవసరం లేదని వారిని కుల వ్యవస్థ నుంచే బహిష్కరించారు, అంటరాని వాళ్ళుగా చేర్చారు. సరే, ఈ వ్యవస్థనంతటిను కూడా కప్పిపుచ్చుకోవడానికి ఏమని పిలుస్తున్నారు అని అంటే వేదాలలో బ్రహ్మను అడ్డం పెట్టుకుంటున్నారు. వేదాలలో బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మ తలలో నుండి బ్రాహ్మణులను పుట్టించారు. వారు యజ్ఞగాది మతక్రతువులను నిర్వహించాలి. బ్రహ్మ తన భుజాలలో నుంచి రాజులను పుట్టించాడు, వారు పరిపాలన చేయాలి. బ్రహ్మ తన తొడలలో నుంచి వైశ్యులను పుట్టించాడు, వారు పాడి పంటల వ్యాపారము చేయాలి. బ్రహ్మ తన పాదములలో నుండి శూద్రులను పుట్టించాడు, వీరు 13 కులాల వారికి కూడా సేవలు సపర్యలు మర్యాదలు చేయాలి. ఇక హారిజనులు గిరిజనులకు బ్రహ్మ దేహంలో స్థానమే లేదు. ఈ విధంగా అన్ని వర్గాల వారికి కూడా కుల వ్యవస్థను ఈ విధంగా ఏర్పాటు చేశారు. నిజానికి జరిగింది ఏంటంటే వేదాలు తెలిసినటువంటి శాస్త్రులు పూజారులు పండితులు కూడా వారు ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఈ కుల వ్యవస్థను ఏర్పాటు చేసి వారు ప్రథములుగా ఉన్నారు. రాజుల సహితము కూడా క్రిందకు తొక్కేశారు. పరిపాలించే రాజులను కూడా బ్రాహ్మణుల కంటే కిందవాడిగానే చూడటం చాలా ఆశ్చర్యకరం. దీనిని బట్టి మీకే అర్థమవుతుంది తమ స్వార్థం కోసం బ్రాహ్మణులు వేసిన విష విత్తనము అని. నిజంగా వారు నమ్మేటువంటి సృష్టికర్త నుండి బ్రాహ్మణుండే వీళ్ళంతా వచ్చారు అని అనుకుంటే దేవుడు సృష్టికర్తే కదా, ఆ సృష్టికర్త ఎప్పుడో ఎంతమందిని కూడా పంపిస్తూ ఉంటాడు. రాజులను వైశ్యులను బ్రాహ్మణులను పుట్టించే దేవుడు గిరిజనులను హరిజనులను పుట్టించడా? పుట్టించే ప్రతి వాడికి ఏదో వ్యవస్థలు ఉండాలి, కానీ వీళ్ళకి స్థానం లేదంటే పుట్టించింది బ్రహ్మ కాదా? అయితే బ్రహ్మ కాకుండా వేరే దేవుడు వీళ్ళని పుట్టిస్తున్నాడేమో. ఇదని ఆలోచిస్తే చరిత్ర చూడండి, రెండే రెండు వర్ణాలను మనం చూసాం, ఆర్యవర్ణము దాసవర్ణము అని. మరి అప్పుడు కుల వ్యవస్థ రెండుగానే ఎందుకుంది? అప్పుడు బ్రహ్మ రెండుగానే చేశాడా? తర్వాత రెండు కులాలు ఎందుకు వచ్చాయి? ఈ విధంగా అర్థం ప్రద్ధం లేనటువంటి కుల వ్యవస్థను ఏర్పాటు చేశాడు మన భారతదేశంలో. నిజంగా బ్రహ్మ నుండి కనుక నిజంగానే వస్తే ఆయన సృష్టికర్త అయితే ఇన్నిసార్లు మార్చవలసిన పని లేదు. బ్రాహ్మణులను పుట్టించేటువంటి దేవుడు గిరిజనులు పుట్టించడా? బ్రహ్మ దైవ సంభూతుడైతే ఇన్ని ఆలోచనలు రావా? దేవుడు చేసిన కార్యానికి ఇన్నిసార్లు మార్పు జరగాల? దేవుడు సృష్టిని తయారు చేశాడు, సృష్టి ఇంతవరకు మారిందా? ఇన్నిసార్లు మార్చారా? కొంతమంది స్వార్థపరులు తమ పబ్బం గడుపుకోవడం కోసం, తమ స్థానాన్ని అధికం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి విష విత్తనము ద్వారా మొలిచిన విషవృక్షమే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ ద్వారా మనుషుల మధ్య భేదాలు విభేదాలు, రాజకీయంలో కులం, పెళ్లిలో కులం, పరిపాలనలో కులం, ప్రతి దానిలోనూ కూడా కుల వ్యవస్థను అంటువ్యాధులు అమర్చేశారు. అందుకోసమే ఆధిక్యతలో ఉన్న వాడి దగ్గరికే మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా ప్రతి దానికి వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కాల్సిందే. పుడితే బిడ్డ పేరు, ముహూర్తాలు, వాస్తులు, జాతకాలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఈ విధంగా ప్రతి దానికి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా వాడికాల దగ్గర వాడి మాట చొప్పునే నడవాలి. ఈ ఆధిపత్యం చలాయించడం కోసమే, ఈ ఆధిపత్యం నడవటం కోసమే కుల వ్యవస్థ ఉంది అని మర్చిపోకు. ఒకవేళ బ్రహ్మ తయారు చేసేటువంటి మనుషుల్ని నిజంగానే కుల వ్యవస్థలోకి నడిపించాడేమో అంటే దేవుడు కూడా భేదం చూపుతున్నాడా? దేవుడు కూడా వేరు చేస్తున్నాడా? అయితే ఇప్పుడు కుల వ్యవస్థ పరిస్థితులు ఎందుకు మారవలసి వస్తుంది? అయితే ఇది దేవుని సృష్టి కాదేమో. మనుషులు ప్రక్కన పెట్టండి, పక్షులు జంతువులు రకరకాల జాతులు ఉన్నాయి, మరి వాటికి ఎందుకు లేదు కులం? వాటిని తయారు చేసిన వాడు బ్రహ్మ కాదా? దీని బట్టి అర్థమవుతుంది కులం అనేది ఎవరి దగ్గర నుంచో రాలేదు, ఎవరో ఒకరి స్వార్థం ద్వారా మొలిచినటువంటి విషవృక్షమే. మన దేశాన్ని చాలా చిన్నాభిన్నం చేస్తుంది కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ దక్షిణ భారతదేశంలో మరీ దారుణం. కుల పిచ్చికి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వ్యవస్థ నుండి భారతదేశాన్ని రక్షించడానికే కొన్ని కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలోనే 1950 సంవత్సరంలో మన భారత రాజ్యాంగము ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి చాలా ప్రయత్నాలు చేశాయి. కానీ ఒకేసారి నిర్మూలించడం కష్టం గనుక ఈ గిరిజనుల్ని హరిజనుల్ని అలాగే శూద్రులు అని పిలువబడుతున్న వెనకబడిన వారందరికీ యోగ్యత కల్పించడానికి రిజర్వేషన్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. మళ్ళీ దీనిలో కూడా స్వార్థమే, అది కూడా హిందువులై ఉండాలి అని. సరే, భారతీయులందరూ కూడా జన్మతః హిందువులే అని చెప్పుకున్నాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 ప్రకారం ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది అమల్లో ఉంది. పోనీ ఇప్పుడైనా ఈ వ్యవస్థ బాగుపడుతుందా అంటే మరలా ఇప్పుడో ఇంకో చిక్కు. గంజి తాగేవాడు నీళ్లు తాగడానికి వస్తూ ఉంటే చీ అంటున్నారు. అంటే దీని అర్థము నీళ్లు తాగడానికి కూడా అర్హత లేని వాడికి నీళ్లు అందిస్తుంది ప్రభుత్వము అని అంటే దీనిలో కూడా గొడవే. రిజర్వేషన్లు ఇచ్చే దేశాన్ని నాశనం చేస్తున్నారు అంటున్నారు. అందుకే వీరంతా కూడా గిరిజనులందరూ గిరిజనులుగానే మిగిలిపోతున్నారు, హరిజనులందరూ కూడా వెనకబడిపోతున్నారు, శూద్రులందరూ కూడా ఇంకా చిన్నవారిగానే ఉంటున్నారు. వీరికి అవగాహన కల్పించడానికి, వీరిని ప్రేరేపించడానికి, వీరికి ప్రోత్సాహం అందించడానికి రిజర్వేషన్ సిస్టమ్ ని అమలు చేస్తే అమలు చేసినందుకు గొడవ, చెయ్యకపోతే ఇంకో గొడవ. మనుషులందరూ సమానమైనప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అవసరంలే. సమాన స్థితిలో చూడలేకపోవడం వల్లే ఈ స్థితి ఉంది అని మర్చిపోకండి. వాళ్ళు పైకి రాలేకపోవడం వల్లే ఈ స్థితి ఉందని మర్చిపోకండి. నేటి కాలంలో భారతదేశంలో ఎంతో మందిని వెనకబడిన వారిని చూడు. కులం అనేటువంటి విషవృక్షము ద్వారా నువ్వు తొక్కి చంపేసిన వారే కనబడతారు. అలాగని ఈ వ్యవస్థలో రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలని నా భావం అంత మాత్రమూ కాదు. మనుషులందరూ సమానమైనప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అవసరమా? లేదు. అందరూ సమానులుగా మనుషులుగా బ్రతుకుతున్నప్పుడు, ప్రతి మనుషులను మానవత్వం ఉన్నప్పుడు కులాలు అవసరం లేదు, రిజర్వేషన్ సిస్టమ్లు అంతకంటే అవసరం లేదు. ఏనాడు అలా విషాన్ని మనకి కక్కినందువల్ల మనము కూడా ఆ విషాన్ని కక్కుతున్నాం. ఈ విషయం ఎప్పుడైతే అమృతమవుతుందో అప్పుడు మానవత్వం కనబడుతుంది భారతదేశంలో. చాలా విషయాలు గమనించండి, ఒక హిందూ మతంలో తప్ప కుల వ్యవస్థను బలపరిచేటువంటి ఇంకో మతం ఉండదు.
పూర్తిగా బుద్ధిస్టులు సిక్కిస్టులు అందరూ కూడా ప్రతి మతంలోనూ కూడా కుల వ్యవస్థను అంగీకరించినట్లు ఉండదు. కానీ మతం అనేటువంటి మాయలో కూడా వాళ్ళు కుల వ్యవస్థను కలుపుతున్నారు. ఈ కుల వ్యవస్థ అంతా కూడా పుట్టింది పని నుంచి మాత్రమే పుట్టింది. వ్యవసాయం చేసేవాడిని క్షుద్రుడని, పని చేసేవాడిని క్షుద్రుడు అంటున్నాడు. చేతి వృత్తి చేసుకునే వాళ్ళని చేనేత కార్మికులు అంటున్నారు. శిల్పకారుని శిల్పకారుని అంటున్నారు. వడ్డరింగి వాడిని వడ్డరింగి అంటున్నారు. పనిని బట్టి మాత్రమే దానికి పేరు వస్తుందని మర్చిపోతున్నారు. ఇప్పుడు అదే పని వారు కంప్యూటర్ చేతపట్టు కూర్చుంటే వాళ్ళని ఇంకా వడ్డరింగి అంటారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇతర దేశాల్లో లేని వ్యవస్థ మన దేశంలో ఇంత విషమగా ఎందుకు మారింది? ఈ వైందవ మతం కుల వ్యవస్థను ఎందుకు అంగీకరించి ఇతరులను కూడా కుల వ్యవస్థలోకి నడిపించి కులం అనే విషం పోసి మనుషులను రాక్షసులుగా ఎందుకు మారుస్తుంది? ఈ మధ్య అతి ఘోరాతి ఘోరమైన ఒక మాట విన్నాను. ఏ మాట అంటే దళిత క్రైస్తవులు అని. దళిత క్రైస్తవులేంటి? అసలు క్రైస్తవుడికి కులమేంటి? ఒకవేళ క్రైస్తవుడైతే దళితుడు ఎట్లా అవుతాడు? ఒకవేళ దళితుడైతే వాడి హిందువు, క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? కులాన్ని అంగీకరిస్తున్నావా, క్రైస్తవ్యాన్ని అంగీకరిస్తున్నావా? మళ్ళీ ఈ దళిత క్రైస్తవుల కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ అంట. అంటే క్రైస్తవ్యంలో కూడా ఈ కుల వ్యవస్థను లాగుతున్నారు. ఈ వృషవృక్షాన్ని క్రైస్తవ్యంలో కూడా పెంచుతున్నారు. అవును, నిజమే, ఇప్పుడు పెంచడం కాదు, ఏనాటి నుండో ఈ వ్యవస్థ క్రైస్తవుల మధ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడున్న క్రైస్తవ్యుల మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయంటే క్యాస్ట్ ఫస్ట్ క్రైస్ట్ నెక్స్ట్ అన్నట్లు ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు కన్నా ముందు కులమే కావాలి వాళ్ళకి. కులమే ముందు, తర్వాతే క్రీస్తు. దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా కుల వ్యవస్థను మాత్రమే అంగీకరిస్తున్నారు. దేవుడి కన్నా ముందు కుల వ్యవస్థను, వాటి ఆచారాలను, వాటి సంబంధిత కార్యాలను చేస్తున్నారు. ఇంకా క్రైస్తవ్యం తీసుకుంటే ఇంకా నీకు విలువేముంది? తినేటువంటి తిండిలోను, పీల్చేటువంటి గాలిలోను, నివసించేటువంటి ప్రదేశంలో, ఉపయోగించుకునేటువంటి వనరుల్లోను, రక్తంలో, ప్రాణంలో, మరణంలో, ప్రతి విషయంలోనూ లేనటువంటి కులం ఈ మనుషుల మధ్య ఎందుకు వచ్చింది? జన్మతః ఎవడు కులంలో పుట్టడో తల్లిదండ్రులకు పుడతాడు. తల్లిదండ్రులకు పుట్టినా గానీ కులం అనే పిచ్చి పుట్టుకుంటుందండి. నువ్వు తల్లిదండ్రులకు పుట్టావో కులానికి పుట్టావో తెలియట్లేదు. కుల వ్యవస్థను భుజించడం తెలిసిన నీకు కుల వ్యవస్థను విసర్జించడం కూడా తెలియాలి. పూర్వ వైభవాల నుంచి, పెద్దల నుంచి, ప్రాంతాల నుంచి, తోటి వారి నుంచి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి అంటువ్యాధులు అంటించుకున్నావు, విసర్జించడం నీకు తెలియట్లేదు. వారికి లాగానే క్రైస్తవులు కూడా అంతే. నువ్వు క్రీస్తుకు పుట్టాను అనుకుంటున్నావా, కులానికి పుట్టాను అనుకుంటున్నావా? నీ తల్లిదండ్రుల ద్వారా దేవుడిని భూమి మీదకు పంపించాడా, కులము నిన్ను భూమి మీదకు పంపించిందా? అందుకే దేవుని నమ్ముకున్న వారు ప్రతి వారు కూడా హిందూ మతాన్ని, అంటే వైందవ మతం ద్వారా మనకు సంక్రమించిన సామాజిక ఆచారాలను, మతాచారాలను ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు విసర్జించాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. దేవుని నమ్ముకున్న క్రైస్తవుని స్వీకరించినా గానీ ఈ ఆచారాలు, మతాచారాలు కూడా విడిచిపెట్టలేకుండా, విసర్జించలేకుండా బ్రతుకుతున్నారు. మన భారతదేశంలో దేవుని నమ్ముకున్న వారంతా కూడా ఈ కులమనే విషవృక్షం నుండి వచ్చిన వారే. కులపిచ్చి, కులతత్వము రక్తములో జీర్ణించుకుని ఉంటుంది వీళ్ళకి. క్రైస్తవులు విగ్రహాలను విడిచారు గానీ కులాన్ని విడిచిపెట్టలేదు. క్రైస్తవుల యొక్క పెళ్లి పేరంటాల విషయం వచ్చేసరికి మా కుల సంబంధమే కావాలంటున్నారు. ఎంత క్రైస్తవుడని, ఎంత భక్తిపరుడైనప్పటికీ కూడా పుట్టినప్పటి నుంచే చచ్చేవాడుకు భయమేస్తే తాయిత్తులు కడుతున్నారు. ఇంటికి వాస్తు, ఒంటికి జాతకం అంటూ ప్రతి దానికి కూడా మరలా కుల వ్యవస్థలకు వెళ్ళిపోతున్నారు. పరలోకానికి చేరే వారికి ముడత, మచ్చ, కలంకము, డాగు ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఈ కులపిచ్చి అనేది ఒక మచ్చ కాదంటారా? సమానత్వం అనేది క్రైస్తవ భక్తికి ఇది కలంకం కాదంటారా? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించండి దేవుడు చెప్తుంటే, ఈ కులమనే వ్యవస్థలో పుట్టి నిన్ను వల్లే నీ పొరుగువారిని దూరం చేస్తున్నావు, వేరు చేస్తున్నావు. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొంది నీతిగా జీవిస్తున్న ఒక వ్యక్తిని మా కులం కాదు కాబట్టి మాకు వద్దు అంటున్నారంటే వారిని చూసి యేసు ప్రభు ఆనందిస్తారా? క్రైస్తవ సంఘము క్రీస్తు శరీరమని, ఆ సంఘానికి క్రీస్తు శిరస్సని, సభ్యులందరూ వివిధ అవయవాలని ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు. మరి పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వేరైపోతున్నారు? ఎందుకు కుల వ్యవస్థను పాటిస్తున్నారు? నీ కులము నా కులము అని విడిపోతే ఇంతవరకు ఉన్న నీ భక్తి అంతా బోగస్ వ్యవహారం కాదా? బైబిల్ చెప్పే వధువు సంఘము ఈ క్రీస్తువుల గురించా? ఆలోచించండి. అనేకులు నా రాజ్యంలో ప్రవేశించుటకు పోరాడుదురు గాని చివరికి వచ్చేది కొద్దిమందే అని దేవుడు చెప్తున్నాడు. వడపోతలో కుల విశ్వాసము కూడా ఒక కారణమవుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ప్రశ్నిస్తున్నారు, యేసుక్రీస్తు కులాన్ని గురించి చెప్పలేదు కదా, కులాన్ని యేసుక్రీస్తు కూడా పాటించాడేమో, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు, యేసుక్రీస్తు ఎన్నడనూ కూడా కులాన్ని గురించి చెప్పలేదు, అందరూ సమానులుగా చూడమన్నారు. లోకాన్ని ప్రేమించాడు, లోకం కొరకు చనిపోయాడు. లోకంలో ఉన్న వారంతా మనుషులే కదా, మనుషులంతా సమానులే కదా, ఆయన సమానులుగానే చూస్తున్నాడు. అందుకే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, లేని వారికి పెట్టమన్నాడు. అంతేగాని వైందవుల వల్ల వేరు చేయమంటలేదు, అంటరాని వాళ్ళని దూషించిన అవసరం లేదు, గిరిజనులని గెంటి వేయవలసిన పని లేదు. యేసుక్రీస్తు బోధ ఇటువంటి వారందరినీ సమానులుగా చేయడానికి, వాళ్ళందరినీ ఆదరించడానికి, కానీ వాళ్ల బోధ విడగొట్టడానికి. ఆలోచించండి, క్రైస్తవులు కులాన్ని విడిచిపెట్టలేదంటే అన్య దేవుళ్లను విడిచిపెట్టలేనట్లే కదా. అన్యులు యేసు ప్రభువును నమ్మాలని అనేక బోధలు చేస్తున్నావు. క్రైస్తవుడు కులాన్ని వదలనంత కాలము కూడా అన్య దేవుళ్లను వదలనట్లే. విగ్రహారాధన మహాపాపం. మనుషు కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొంటారా అని ప్రభువే చెప్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు సంఘాలలో క్రీస్తు భక్తులను కనుగొంటారా? క్రీస్తునకు బిలియాలితో ఏమి సంబంధము, దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పోలిక అనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు కదా. అన్యుల దేవుళ్ళు చేసిన కులాలతో క్రైస్తవులకు ఏమైనా సంబంధం ఉంటుందా? మరి ఎందుకు పాటిస్తున్నారు? ఎందుకు ఆ కులం యొక్క విషవృక్షంలో
విషం కలిగిన విశ్వాసులు బ్రతుకుతున్నారు. తీర్పు రోజున చాలా మంది బోధకులు, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదా అంటారు. ప్రభు వారితో అంటున్నారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్దు నుండి పొండి అంటారు. యేసు ప్రభు వారిని నిరాకరించుటకు గల కారణాల్లో కుల విశ్వాసం కూడా ఒకటే. బైబిల్లో యేసుక్రీస్తు బోధించలేదు సరే, కానీ ఎంతో మంది వర్ణాలు ఉన్నాయేమనుకుంటారేమో. చూడండి, రాహాబు శపించబడిన స్త్రీ అయినా గాని ఆమె యెహోవాను విశ్వసించినందున ఆమెను ఆమె కుటుంబాన్ని కూడా యూదులు వారిలో కలుపుకున్నారు. షల్మాను రాహాబును పెళ్లి చేసుకున్నాడు. అలాగే రూతు మోయాబిరాయిలైనందున దేవుణ్ణి నమ్ముకున్నందున బోయాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రాహాబు రూతు కూడా యేసు ప్రభు జన్మించిన వంశావళిలోనికి చేర్చబడ్డారు. ఇవన్నీ మనం బోధిస్తూ కూడా మన భారతదేశంతో కుయుక్తితో దురుద్దేశంతో ఏర్పరిచిన కల్పిత కుల వ్యవస్థను మనము నమ్మి పెళ్లి పేరంటాలు శుభకార్యాలు ముహూర్తాలు ప్రతి వాటి దగ్గర కులభేదమును పాటిస్తున్నామంటే మనము పరలోక ప్రవేశాన్ని ఎలా పొందగలుగుతాం? యూదుల కంటే తక్కువ జాతి అయిన సమరయ స్త్రీని ఎరుకో జక్కరియను యేసు ప్రభు ప్రేమించలేదా? కులభేదాలు లేని క్రీస్తు కులభేదాలు పాటించే క్రైస్తవులకు పొత్తు కుదురుతుందా? అందుచేతనే ప్రభు అనేకులతో మీరెవరో నాకు తెలియదు అంటారేమో, గుర్తుపెట్టుకోండి, కుల వ్యవస్థను నమ్మే క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోకం చేరడని నా భావం. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు మనము విసర్జించవలసినటువంటి పాపాలలో కులము కూడా ఒక ప్రత్యేకమైన పాపమే. యెహోవా దేవుడు ఆదామును మట్టితో నిర్మించి అతని నుండి మానవ జాతులను ఉత్పత్తి చేశారని మనం నమ్ముచున్నాం. ఈ మనుషులందరూ కూడా ఆ మానవు నుంచే వచ్చారని నమ్ముతున్నాం. అయితే ఒక మనిషి నుంచే వచ్చాం. వచ్చిన మనము కుల వ్యవస్థలోనికి చేరి మనుషుల మధ్య విభేదాలు భేదాలు తెలియజేస్తున్నాం. క్రైస్తవుడిగా ఉంటూ వ్యర్థమైన విశ్వాసాలను పాటిస్తే పెండ్లి ఒకరితో కాపురం ఒకరితో చేసినట్లుంటుంది. ఇది ఎంత తప్పో కుల వ్యవస్థ కూడా అంతే తప్పు. దేవునికి కులం లేదు, మరి సంఘంలో ఎందుకు ఆ కులమత భేదాలు? పరలోకంలో కులం ఉండదు కదా, మరి ఇంకెందుకు ఈ విభేదాలు? ఇప్పుడు నేను చెప్పినంత నిజం, ఇది నా అభిప్రాయం. సాటి క్రైస్తవులుగా సాటి విశ్వాసులుగా మరి మీరేమంటారు? మీ సమాధానం నాకు కావాలి. మీ సమాధానం కింద కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈయన అభిప్రాయాన్ని ఒప్పుకుంటారు, విభేదిస్తారు, సమర్థించుకుంటారు? క్రైస్తవ్యంలో ఉన్న నీవు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే క్రైస్తవుడు ఎట్లా అవుతావు? దేవుని పిల్లలు ఎట్లా అవుతారు? అన్యాచారాల నుంచి పుట్టుకొచ్చినటువంటివి నువ్వింకా విసర్జించలేకపోతున్నావు. ఇటువంటి వాటిని విసర్జించాలి, అప్పుడు పరిపూర్ణ క్రైస్తవుడిగా దేవుని యొక్క విశ్వాసుగా దేవుని యొక్క కుమారుడిగా పిలువబడతావు. అట్టి కృప మహాభాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.